లోకీ సీజన్ టూ మొదటి ఎపిసోడ్లో లోకీ పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్కి టైమ్ స్కిప్ అవుతూ ఉంటాడు దానిని ఫిక్స్ చేయడానికి లోకీ అండ్ మోబియస్ బరోబొరస్ ఓబి సహాయాన్ని తీసుకుంటారు లోకి టైమ్ స్కిప్ అయినప్పుడు అతన్ని డైరెక్ట్గా ఆ టైం నుంచే పూల్ చేయడానికి ఒక ప్లాన్ని వేస్తారు ఆ ప్లాన్లో భాగంగా సరైన సమయానికి ఫ్యూచర్ టీవీలో ఉన్న లోకీ తనను తాను ప్రూన్ చేసుకోవాల్సి ఉంటుంది కానీ అతనికి ప్రూన్ స్టిక్ దొరకపోవడంతో దానికోసం వెతుకుతూ ఉంటాడు ఆ సమయంలో అతనికి సిల్వి కనిపిస్తుంది అండ్ వెనక నుంచి ఎవరో లోకిని చేస్తారు అలా లోకి టైం స్కిప్ నుంచి బయటపడి ప్రజెంట్ టైంకి వస్తాడు అండ్ లోకిని చేసింది మేబీ ఫ్యూచర్కి చెందిన లోకి అయి ఉండవచ్చు మరోవైపు టీవీఏలోని రూమ్లో కౌన్సిల్ టైమ్ లెన్స్ని ప్రూంచ్ చేయడం ఆపేయాలని నిర్ణయించుకుంటారు కానీ జనరల్ డాగ్స్ మిగిలిన వారికి తెలియకుండా తనకు లాయల్గా ఉన్న టీవీఎస్ సోల్జెస్తో బ్రాంచ్ టైమ్ లైన్స్ అన్నిటినీ ఒకేసారి ప్రూవ్ చేయడానికి ప్లాన్ చేస్తుంది అండ్ వారిలో హంటర్ ఎక్స్ ఫైవ్ కూడా ఉంటాడు ఇక ఈ సెకండ్ ఎపిసోడ్ విషయానికి వస్తే లోకీ అండ్ మోబియస్ సిల్వీ ఎక్కడుందో కనిపెట్టడానికి ప్రయత్నిస్తారు ఆ ప్రాసెస్లో వారు హంటర్ ఎక్స్ ఫైవ్ టెంపాడ్ నుంచి చివరిసారిగా వచ్చిన సిగ్నల్ని ట్రాక్ చేసి సేక్రెట్ టైమ్లైన్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ లండన్కి వెళ్తారు అండ్ ఈ షాట్లో కనుక మీరు గమనిస్తే సరోజ్ కే పుత్ర అనే బాలీవుడ్ మూవీ పోస్టర్ కనిపిస్తుంది అండ్ ఆ మూవీలో హీరోగా ఉన్నది మరెవరో కాదు అటనస్ మూవీలో కనిపించిన కింగో ఈవెన్ ఆ పోస్టర్లో కూడా ది గ్రేట్ కింగో అని రాసి ఉంటుంది సేమ్ ఇదే పోస్టర్ అటనస్ మూవీలో కింగో ప్రైవేట్ జెట్లో కూడా కనిపిస్తుంది హంటర్ ఎక్స్ ఫైవ్ సీక్రెట్ టైమ్లైన్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ లండన్లో బ్రాడ్ వుల్ఫ్ అనే పేరుతో ఒక పెద్ద హీరోగా మారతాడు అండ్ ఇంతకుముందు ఎపిసోడ్ ఎండింగ్లో సిల్వి ఒక బ్రాంచ్ టైమ్ లైన్లో నైన్టీన్ ఎయిటీ టూ ఇయర్కి వెళ్తుంది అలాగే హండర్ ఎక్స్ ఫైవ్ టీవీకి సంబంధించిన రహస్యం తెలుసుకున్న తర్వాత అతను తనకిష్టమైన లైఫ్ని గడపాలని అనుకుంటాడు అందుకోసం జనరల్ డాగ్స్ ఆదేశాలను కూడా పక్కన పెట్టి ఈ సీక్రెట్ టైమ్ లైన్కి వచ్చి స్టార్ హీరోగా తన లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు అలాగే అతను నటించిన జానియాక్ అనే మూవీ ప్రీమియర్ జరుగుతూ ఉంటుంది కామిక్స్లో జానియాక్ అనేది ఒక డిమానిక్ ఎంటిటీ దానిని డోరమాము డార్క్ డైమెన్షన్ నుంచి హెర్త్కి పంపిస్తాడు ఆ తర్వాత అది బ్రాడ్ బోల్ఫ్ అనే యాక్టర్ని ప్రొసెస్ చేస్తుంది సో ఇక్కడ జానియాక్ బ్రాడ్ని ప్రొసెస్ చేయలేదు ఆ తర్వాత మోబియస్ అండ్ లోకీలు బ్రాడ్తో మాట్లాడాలని అనుకుంటారు కానీ అతను వారి నుంచి తప్పించుకుంటాడు పారిపోతున్న అతని దగ్గర నుంచి హంటర్ బి ఫిఫ్టీన్ టెంప్యాడ్ని తీసుకుంటుంది కానీ అది మాడిఫై చేయబడింది ఆ తర్వాత లోకీ బ్రాడ్ని వెమనించి తన మ్యాజిక్తో అతన్ని పట్టుకుంటాడు అలాగే తన నుంచి సిల్వి ఉన్న ప్లేస్ని రాబట్టడానికి బ్రాడ్ని టీవీఏలో బంధిస్తారు అండ్ తన నుంచి తీసుకున్న టెంప్యాడ్ని వర్క్ అయ్యేలా చేయడానికి హెల్ప్ కోసం ఓబీ దగ్గరకు వెళ్తారు ఆ సమయంలో ఓబీ టెంపోరల్ లూమ్ ఓవర్లోడ్ అవ్వడంతో బ్రాంచ్ టైమ్ లైన్స్ని హ్యాండిల్ చేయడానికి ఒక డివైస్ని కనిపెట్టే పనిలో బిజీగా ఉంటాడు దాంతో అతను రాసిన టీవీఏ బుక్ని వారికి ఇస్తాడు దాంట్లో ఆ డివైజ్ని ఎలా వర్క్ అయ్యేలా చేయాలనే డీటెయిల్స్ ఉంటాయి మోబియస్ అండ్ లోకీలు ఆ బుక్ ద్వారా ఆ టెంపాడ్ని వర్క్ అయ్యేలా చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు మరోవైపు కేసీ రెన్స్లేయర్కి మిస్ మినిట్స్ హెల్ప్ చేస్తుందనే విషయాన్ని తెలుసుకొని హంటర్ బి ఫిఫ్టీన్ లోకీ అండ్ మోబియస్లకి చెబుతాడు అలాగే లోకీ టీవీఏ పాస్ట్లో ఉన్నప్పుడు అతను హీ హూ రెమెన్స్ అండ్ రెన్స్లేయర్ మధ్య కన్వర్జేషన్ని వింటాడు దాంతో వారిద్దరూ పార్ట్నర్స్ అని అతను తెలుసుకుంటాడు అలాగే మిస్ మినిట్స్ అండ్ రెన్స్లేయర్లు ఎక్కడ ఉన్నారో ఇంకా తెలియదు అలాగే కేసీ లోకీ రిపేర్ చేస్తున్న మాడిఫై టెంప్యాడ్ని గమనించి దానిని అతను సరిచేయగలని చెబుతాడు ఆ తర్వాత మోబియస్ అండ్ లోకీలు జనరల్ డాగ్స్ అండ్ సిల్విలు ఉన్న ప్లేస్ని తెలుసుకోవడానికి హంటర్ ఎక్స్ఫైని ఇంట్రాగేట్ చేయడానికి వెళ్తారు ఎక్స్ ఫైవ్ ఇంతకుముందు టీవీఎస్ సోల్జర్ కావడం వలన అతనికి వారు వాడే ట్యాక్టిక్స్ గురించి తెలుసు దాని వలన లోకీ అండ్ మోబియస్లకి తన నుంచి నిజాన్ని రప్పించడం కష్టమవుతుంది అండ్ లోకీ ప్రజల ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని ఎక్స్ ఫైవ్కి చెబుతాడు దాంతో ఎక్స్ ఫైవ్ గతంలో లోకీ చేసిన పనుల గురించి చెప్పి అతని చేతిలో చనిపోయిన ప్రజలను గుర్తుకు తెస్తాడు కానీ లోకీ ఎక్స్ ఫైవ్ని ఏమి అనడు అతను ఏం చెబుతున్నాడో వినాలని అనుకుంటాడు అయితే బ్రాడ్ ఈ కన్వర్జేషన్లో సిల్వి అండ్ లోకీ మదర్ని తీసుకువచ్చి లోకీ ఒక లూజర్ అని వెలన్ అని వెలంగానే అతన్ని ఉండమని చెబుతాడు దాంతో లోకి బాగా కోపం వస్తుంది సిల్వి ఎక్కడుందో చెప్పమని అడుగుతాడు కానీ బ్రాడ్ సమాధానం చెప్పడు సిల్వి ఎక్కడుందో చెబితే అతన్ని ఎక్కడి నుంచి అయితే తీసుకొని వచ్చారో తిరిగి అక్కడికే పంపిస్తామని మోబియస్కి చెబుతాడు కానీ బ్రాడ్ మోబియస్ని రెచ్చగొట్టడంతో అతను బ్రాడ్ని కొడతాడు దాంతో లోకి మోబియస్ని ఆపి ఆ రూమ్ నుంచి బయటకు తీసుకొస్తాడు ఆ తర్వాత వారిద్దరూ ఆటోమ్యాట్ రూమ్లోకి వెళ్ళి కేక్ని తింటారు అండ్ ఇక్కడ లోకి రెండు వేల పన్నెండు న్యూయార్క్ బ్యాటిల్కి సంబంధించిన కొన్ని విషయాలను మోబియస్కి చెబుతాడు ఈ లోకి రెండు వేల పన్నెండు న్యూయార్క్ బ్యాటిల్ టైంకి చెందినవాడు తన ఫాదర్ అండ్ బ్రదర్ మీద కోపంతో ఏలియన్స్తో కలిసి న్యూయార్క్ మీద దాడి చేయడం గురించి అలాగే టోనీ స్టాక్ మీద మైండ్స్టోన్ని ఉపయోగించడం కానీ అది వర్క్ అవ్వకపోవడంతో అతన్ని ఆ బిల్డింగ్ మీద నుంచి కింద పడేయడం గురించి మోబియస్కి చెబుతాడు అలాగే లోకి మోబియస్ని నీకెప్పుడు సేక్రెట్ టైమ్ లైన్లో నీ లైఫ్ ఎలా ఉండేదో తెలుసుకోవాలని లేదా అని అడుగుతాడు దానికి మోబియస్ ఇదే నా లైఫ్ ఎక్కడ ఉండడమే నాకు ఇష్టం సీక్రెట్ టైం లైన్లో నా లైఫ్ బ్యాడ్గా ఉంటే నేను హ్యాండిల్ చేయగలను కానీ సంతోషంగా ఉంటే దాని గురించి ఆలోచిస్తూ నేను తట్టుకోలేనని చెబుతాడు అలాగే సిల్వి ఎక్కడుందో ఖచ్చితంగా బ్రాడ్కి తెలుసని అతని నుంచి ఆ నిజాన్ని బయటకు రప్పించాలని మళ్ళీ అతన్ని ఇంట్రాగేట్ చేయడానికి వెళ్తారు మరోవైపు ఓబీ తాను క్రియేట్ చేసిన టెంపోరల్ ఆరా డివైస్తో టెంపోరల్ లూమ్ని ఫిక్స్ చేయడానికి లూమ్ రూమ్ లోకి వెళ్ళి బ్లాస్ట్ డోర్స్ని తరవడానికి ఆ డివైజ్ని మానిటర్కి కనెక్ట్ చేస్తాడు కానీ యాక్సెస్ డినే అయ్యి అది ఇన్వాలిడ్ టెంపరల్ అవురాగా వార్నింగ్ మెసేజ్ వస్తుంది సో కేవలం వాటిని డిజైన్ చేసిన అంటే హీహ్యూ రిమెన్స్ యొక్క టెంపరల్ అవురా కావాలి అయితే హీహూ రెమెన్స్ చనిపోవడం వలన వాటిని ఓవర్ రైట్ చేయడానికి వారికి మిస్ మినిట్స్ హెల్ప్ అవసరం అవుతుంది మరోవైపు లోకీ అండ్ మోబియస్లు కాప్ బ్యాడ్ కాప్ స్ట్రాటజీని వాడి టైమ్ క్యూబ్ డివైస్తో బ్రాడ్ని భయపెట్టి సిల్వీ ఎక్కడుందో తెలుసుకుంటారు ఆ తర్వాత బ్రాడ్ వారిని సిల్వీ ఉన్న నైన్టీన్ ఎయిటీ టూ బ్రాంచ్ టైమ్లైన్ ఓకల్హామాకి తీసుకొని వెళ్తాడు అక్కడ సిల్వీ ఒక మెక్డొనాల్డ్స్ షాప్లో పనిచేస్తూ ఉంటుంది లోకీ ఆమెను కలుసుకొని ఆమెతో మాట్లాడాలని చెబుతాడు దాంతో ఆమె అతనికి కొంత సమయం ఇస్తుంది కానీ సిల్వీకి లోకీతో మాట్లాడడం ఇష్టం ఉండదు అతని మీద కోపంగా ఉంటుంది ఎందుకంటే హీ హ్యూ రెమెన్స్ని చంపి తన రివెంజ్ తీర్చుకోవడానికి ప్రయత్నించినప్పుడు లోకీ ఆమె వైపు నిలబడకుండా ఆమెకు అడ్డుగా నిలుస్తాడు అలాగే లోకీ టైమ్ స్కిప్ పై ఫ్యూచర్లో ఉన్నప్పుడు తనని డిస్ట్రాయ్ అవుతున్న టీవీలో చూసిన విషయం గురించి చెబుతాడు అంతేకాకుండా అది ఫ్యూచర్ అలాగే జరుగుతుందని అంటాడు అప్పుడు సిల్వి ఫ్యూచర్ ముందే రాసిపెట్టి ఉండడాన్ని ఆమె ఆపినట్టుగా చెబుతుంది లోకీ సీజన్ వన్ ఎండింగ్లో హీ హ్యూ రెమెన్స్ సిల్వీ అండ్ లోకీలకి అంతా ముందే రాసిపెట్టి ఉంది అండ్ అలాగే జరుగుతుందని చెబుతాడు సో హీ ని చంపి ఆమె దానిని ఆపినట్టుగా చెబుతుంది అయితే లోకీ హీ హ్యూరోమైన్స్ చెప్పింది నిజమైతే టీవీ అనే వారికి ఉండే ఏకైక డిఫెన్స్ అని చెబుతాడు మరోవైపు బ్రాడ్ ఆ ప్లేస్కి వచ్చినప్పటి నుంచి టెన్షన్ పడుతూ ఉంటాడు దాంతో అసలు ఏం జరుగుతుందో మోబియస్ తన నుంచి తెలుసుకుంటాడు దాంతో తనకి చెప్పిందే లోకీకి కూడా చెప్పమని చెబుతాడు అప్పుడు బ్రాడ్ టెన్షన్ పడుతూ వారంతా చనిపోబోతున్నారని అంటాడు అప్పుడు సిల్వి తన పవర్తో బ్రాడ్ని యాంచాన్ చేసి డాక్స్ ప్లాన్ గురించి తెలుసుకుంటుంది జనరల్ డాక్స్ బ్రాంచ్ టైమ్లైన్స్ అన్నిటిని ప్రూవ్ చేయడానికి ప్లాన్ చేస్తుంది అండ్ ప్రజెంట్ సిల్వీ ముందు కూడా బ్రాంచ్ లైనే కావడంతో వారు ఏ క్షణానైనా చనిపోయే అవకాశం ఉండడంతో బ్రాడ్ భయపడుతూ ఉంటాడు అలాగే సిల్వీ తన హ్యాండ్కి ఉన్న ఒక డివైస్ని ట్యాప్ చేయడంతో మెక్డానాల్డ్స్ డ్రెస్ తన ఆర్మర్ డ్రెస్గా మారుతుంది ఆ తర్వాత లోకీ మోబియస్ అండ్ సిల్వీలు టైమ్ డోర్తో జనరల్ డాగ్స్ ఉన్న ప్లేస్ దగ్గరకు వెళ్తారు వీరు అక్కడికి వెళ్ళిన సేపటికే థర్టీ పర్సెంట్ బ్రాంచ్ డైమినన్స్ అని ప్రూవ్ చేసి ఎన్నో వందల కోట్ల మందిని చంపుతారు అండ్ ఆ ప్లేస్లో చాలామంది టీవీఏ సోల్జర్స్ టెంపాస్తో కనెక్ట్ అయి ఉన్న డోర్ సహాయంతో బ్రాంచ్ డైమినన్స్కి ట్రావెల్ చేస్తూ ఆ లైన్స్ అన్నిటినీ ప్రూవ్ చేస్తూ ఉంటారు లోకీ సిల్వి అండ్ మోబియాస్లు ఆ ప్లేస్లో ఉన్న సోల్జర్స్తో ఫైట్ చేసి ఆ డివైజ్లని డిస్ట్రాయ్ చేసి జనరల్ డాక్స్ ప్లాన్ని ఆపుతారు కానీ అప్పటికే ఆమె చాలా బ్రాంచ్ టర్మినల్స్ అని డిస్ట్రాయ్ చేసి చాలామంది చనిపోవడానికి కారణమవుతుంది ఆ తర్వాత టీవీఏ ఆమెను అరెస్ట్ చేస్తుంది మోబియస్ అండ్ లోకీలు తిరిగి టీవీఏలోకి వెళ్తారు లోకీని ఫాలో అవుతూ సిల్వి కూడా వెళ్తుంది అండ్ ఆ రూమ్లో మానిటర్లో చాలా బ్రాంచ్ టర్మినల్స్ ప్రూన్ అవుతూ ఉంటాయి చాలామంది చనిపోతుండటం చూసి ఆ ప్లేస్లో ఉన్నవారు బాధపడతారు అలాగే లేయర్ టెంప్యాడ్ నుంచి సిగ్నల్ రావడంతో ఆమె ఏ టైమ్ లైన్లో ఉంది అనేది కనిపెడతారు ఇదంతా చూసిన సిల్వి టీవీ అనే ప్రాబ్లం ఇది నాశనమైందని చెప్పి ఆమె తిరిగి తన టైం లైన్కి వెళ్తుంది అండ్ ఆమె మెక్డొనాల్డ్స్ పార్కింగ్ ప్లేస్లో తన కారు మీద కూర్చొని ఉంటుంది అలాగే ఆమె చేతిలో హీ రిమైన్స్ యొక్క టెంప్యాడ్ ఉంటుంది మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా వీడియోస్ నోటిఫికేషన్ లోపలలో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్గా రావాలంటే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి